చెప్పండి. అందరికి నమస్కారం. వివిధ పార్టీలు వచ్చినటువంటి నాయకులందరికీ నాకు నమస్కారాలు. అలాగే ఐన్యూస్ యాజమాన్యానికి కూడా నా నమస్కారాలు. ఎందుకోసం అంటే ఉద్యమాలకు పురిటిగడ్డ ఉప్పిన లేగసే ఉరుమయ మెరిసే ఉద్యమాల పురిటిగడ్డ మాది సిక్కోలు. ఇదే సిక్కోలు సమస్యలపై ఈ రెండు గొప్ప క్యారీని ఏర్పాటు చేసినందుకు ఐన్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకోసం అంటే రైతాంగ పోరాటం చూసాం, గిరిజన పోరాటాలు చూసాం. ఈ పోరాటాలు ఈ ఉద్యమాల సీమ సిక్కులు కొత్త కాదు. ఈ రైతుల కోసం ఇక్కడ ప్రాంతం ఒకటే ఒకటి సార్, ఒకటి రైతు, ఒకటి నీటిపై ఆధారపడతాడు, రెండు వలస కూలీలు సార్. నీరు లేకపోతే బ్రతకడం కష్టం, మన జీవనోపాధి వల్ల లేకపోతే నిరుద్యోగులుగా ఏర్పడతాం. మంచికి మారు పేరుకి మా సిక్కోలు ప్రజలు నిలువుడొద్దాం సార్. మా అన్నయ్య చెప్పినట్టు నమ్మకం అనేది మా బ్లడ్లో ఉంటుంది, మా సిక్కోలు ప్రజల యొక్క బ్లడ్లో. అలాంటి సిక్కోళ్ళు రైతాంగ పోరాటాలు చూసాం. ఎందుకోసం అంటే రైతు కష్టపడితేనే దేశంలో ప్రతి ఒక్కరు ఒక టైంకి 12 అయింది భోంచేద్దామంటే ఆ రైతు యొక్క కష్టాన్ని ఆ యొక్క చెమట చుక్కల్ని ఉంటేనే ఎన్నో ఏళ్ళు 6 ఏళ్ళకు కష్టపడి ఎంతో సాధన చేసి మన నోటికి కూడెళ్తుందంటే ఆ యొక్క రైతు కోసమే సార్. ఆ యొక్క రైతుగా లేకపోతే మనకి 12 గంటలకి వాచి చూడగానే లంచ్ టైం లేదు, డిన్నర్ టైం లేదు, మార్నింగ్ టిఫిన్ టైం లేదు. అటువంటి రైతుల కోసం అలాగే రైతుల రక్షణ కోసం రైతు పక్షపాతి అయినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగనన్న గవర్నమెంట్ మాత్రమే ఆలోచిస్తుంది సార్. ఎప్పటి నుంచో నాడు మా స్వర్గీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఆయన తనయుడు నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఈరోజు దేశంలోనే చూసుకున్నట్లయితే అద్భుతమైన ఆర్బీకే సార్. నేడు ప్రపంచంలో కూడా చూసుకున్నట్లయితే విదేశస్తులు విదేశీయులు ఈనాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు మరణాల రేటు రైతు యొక్క మరణాల రేటు చూసుకుని వచ్చేటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో ఆర్బీకేల ద్వారా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఈరోజు ఉన్నది. ఆర్బీకే విక్రయం నుండి విత్తనం వరకు అద్భుతమైనటువంటి సేవలు అందిస్తుంది. ఏది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం, ఇది ఎప్పటికీ రైతు పక్షపాత ప్రభుత్వం సార్. ఎందుకోసం అంటే ఈ శ్రీకాకుళం జిల్లాకు వస్తాడికి ఎక్కడో ఒరిస్సాలో నీరు గట్టి గట్లి ప్రాంతం అక్కడ నుండి ఒరిస్సా సీఎం గారితో స్వయంగా తానే వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి నేరేడ్ బ్యారేజ్ని ఓకే చేపించేస్తా. ఈ శ్రీకాకుళం ప్రజల యొక్క జీవనాడి వంశధారకి నిధులు తెప్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ సార్. నేరేడు బ్యారేజ్ అనేది ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ సార్. అలాంటిది ఈరోజు ఇచ్చాపురం చివరి వరకు కూడా వాటర్ వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో నా రాష్ట్ర ప్రజలు, నా రైతాంగం బాగుండాలి, నా శ్రీకాకుళం ఎప్పుడు వెనుకబడతారం కాదు, అభివృద్ధిలో దూసుకుపోవాలి అన్న ఆలోచనతో రైతాంగం వైపు నేరేడు బ్రిడ్జ్ను స్టార్ట్ చేస్తున్నా సార్. అలాగే వంశధార ఫేజ్ 2 పనులు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగనన్న ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉన్నా సార్. అలాగే ఆఫ్షోర్ రిజర్వేర్స్ కూడా మా గవర్నమెంట్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అనేది మా జగనన్న ప్రభుత్వంలో రైతు పక్షపాతిగా ఉంటుంది సార్. అలాగే సాంకేతికంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది సార్. అలాగే నెక్స్ట్ ఈరోజు మూలపేట పోర్టు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే నిరుద్యోగ యువతకి 25,000 మంది నిరుద్యోగులకి మూలపేట పోర్టు ద్వారా నియమల పోర్టు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు సార్. అలానే సార్ నెక్స్ట్ మంచినీళ్ళ పేట దగ్గర కోల్డ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేస్తున్నా సార్. రాహుల్ గారు